ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో నిన్న జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ దళిత వన సమారాధన విచ్చేసిన బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో మండిపడ్డ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కినగడ్డ జయరాజు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అడి యదోక్తాలాపనంతా కూడా చాలా దారుణమైనటువంటి భాష మాట్లాడాడు. మేము ఉంటే ఆ సురేష్ గారికి చెప్తున్నాం, ఒరే బోకర్గా, ఒరే దొంగడ, ఒరే నువ్వు ఎంపీ కాకుండా నీ బతికేంటి, కన్నాలు వేసుకునేవాడు, రైతుల తోటలో తగలబెట్టి వైఎస్ఆర్సీపీకి జగన్కి ఒక బోకర్గా ఉండి అమరావతిని అడ్డుకున్నటువంటి యదవే ఈ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవంత లేదు వయసు, అడు ఆయన పదవులు చేసేంత లేదు వయసు. లోకేష్ బాబు గారు తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు, అసలు నీ బతుకు ఎంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కనీసం ఏమాత్రమైనా నీకు ఉందంటారా సురేష్? పిచ్చి మర్చిపోయి, నీవు బతుకు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం కుక్కతో పోల్చాం. ఒరే కుక్క అంటే నువ్వు కుక్క కంటే హీనవరా. కుక్క అనేది చాలా పవిత్రంగా ఉంటుంది తెలుసా, దానికి ఒక పూట భోజనం పెడితే ఆ ఇంటిని జీవితాంతం కాపాడుతుంది. అటువంటి విశ్వసనీయతకి మారు పేరు కుక్క. అటువంటి కుక్కతో పోల్చడం అంటే మాకేం బాధ అనిపిస్తలేదు, కానీ మీరు కుక్క కంటే హీనం. మీరు కానీ మీ పార్టీ మనుషులు కానీ మీ బతుకులు కానీ, నీకు ఒకటే చెప్తున్నా, మేము ఈరోజు అమరావతిలో మాకు స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది, మేము వచ్చుంటే నువ్వని ఎలా తేలిపోయేవాళ్ళు, నీ పార్టీ మా పార్టీ తేలిపోయాను, నువ్వు వెళ్ళిపోతా వెళ్ళిపోతా తాగేసి గుడుంబ లేదా నాటుసారా ఇష్టమొచ్చిన పేరేసి వెళ్ళిపోయాను.